కార్యక్రమానికి స్వాగతం. సర్వేశ్వరుడైనటువంటి అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. సోదర మహాశైలారా, మనకు ఆకాశం నుండి ఉపాధిని ఎవరిస్తున్నారు? భూమి నుండి ఉపాధిని ఎవరిస్తున్నారు? మనము విత్తనాలు జల్లినప్పుడు ఆ విత్తనాల నుండి మొక్కలను ఎవరు మొలకెత్తిస్తున్నారు? పై నుండి వానను ఎవరు కురిపిస్తున్నారు? మనం పీల్చుకునే గాలిని ఎవరిస్తున్నారు? ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం వస్తుందండి? దైవము అంటారు. దేవుళ్ళు అంటారా ఎక్కడైనా? లేదు, దేవుడు అనో దైవం అనో ప్రభు అనో ఏకవచనంతో చెప్తారు. ఎందుకు ఆ విధంగా చెప్తారు? ఒకవేళ అతను అనేక మందిని ఆరాధించేవాడు అయినప్పటికీ కూడా వీళ్ళందరూ చేస్తున్నారు అని చెప్పడు. ఎందుకంటే అది అసాధ్యం కాబట్టి. అందరూ కూడబలుకొని ఒకటి ఏకాభిప్రాయానికి వచ్చి చేయడం అనేది అసాధ్యం. అది దేవుడు దైవము ఏదో ఒక శక్తి పరమశక్తి రకరకాలైనటువంటి ఏం చెప్పినా కూడా ఏకవచనంతోనే చెప్తాడు, దేవుడు అనే చెప్తాడు. ఎందుకు చెప్తాడు? దైవం ఒక్కడే అన్న సత్యం ఏదైతే ఉందో అతని హృదయంలో అది నిండిపోయి ఉంటుంది. ఎక్కడో అది సుప్తావస్థలో ఉంటుంది, నిద్రపోయి ఉంటుంది అన్నమాట అది. అందుకున్న దేవుడు అంటాడు. పైన పైవాడు అంటారు. లేకపోతే అతని ఇంట్లో 10 మందిని ఆరాధించేవాడు అయినప్పటికీ కూడా పైవాడే అని అంటాడు. డాక్టర్లు సైతం మా పని మేము చేసాం, మా ప్రయత్నం మేము చేసాము, పైవాడి దయ అంటారు. చూడండి సోదర మహాశైలారా, దైవం ఒక చక్కటి మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు. 29వ అధ్యాయము 17వ వాక్యంలో యథార్థానికి ఆ సృష్టికర్త అయినటువంటి ఏకేశ్వరుడు అల్లాహ్ను కాదని మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు మీకు ఏ ఉపాధినిచ్చే అధికారం కలిగి ఉండలేవు, ఏమీ ఇవ్వలేవు. వాటికి ఏమి కూడా తెలియదు. అసలు ప్రాణం లేనటువంటి, జీవం లేనటువంటివి కదండి అవి. ఏమి కూడా ఉపాధిని ఇవ్వలేవు, ఏమి కూడా తెలియదు. కాబట్టి ఉపాధి కొరకు ఆ ఏకేశ్వరుణ్ణి అడగండి, ఆ సర్వేశ్వరుణ్ణి అడగండి, అల్లాహ్ను మాత్రమే అడగండి. ఇచ్చాడు ఆయన. సోదర మహాశైలారా, కృతజ్ఞతలు ఎవరికి మనం చెల్లిస్తాము, ఎవరి నుండి అయితే మనము ఉపకారాన్ని పొందుతాము వారికి చెల్లించాలి కదా. ఉపకారాన్ని ఒకరి నుండి పొంది కృతజ్ఞతను ఇంకొకరికి చెల్లిస్తాము మనం, తప్పు కదా. అది ఉపకారాలు ఆయన నుండి పొందుతున్నాము, అనుగ్రహాలు ఆయన నుండి పొందుతున్నాము, కృతజ్ఞతలు కూడా మనము ఆయనకే చెల్లించాలి. ఇది సోదర మహాశైలారా. కాబట్టి ఆయనకి కృతజ్ఞత తెలపండి, ఆయనకే దాస్యం చేయండి, ఆయన వైపునకే మీరందరూ కూడా మరలింపబడుతున్నారు. ఒక రోజున ఉంటుంది ఆయన వైపునకు వెళ్ళిపోవాలి. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆయన నమ్మినా నమ్మకపోయినా ఆయన ముందే మనం హాజరవ్వాల్సి, ఆయన్నే మనం అర్థించాలి. రెండు ఇస్లాంలో